కాంగ్రెస్ లో కలహాలు లేక పొగబెట్టాయి కారు రమ్మని పిలిచింది ఇంకేముంది అధికార పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేశారు మాజీ ఎమ్మెల్యే సతీ సమేతంగా పాత కండువాను కొత్తగా కప్పేసుకున్నారు కేవలం నాలుగు నెలల్లోనే సీన్ రివర్స్ అసలేం జరిగింది మాజీ ఎమ్మెల్యే నల్లాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఈ మేలో ను వీడి చేరారు తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్ గూటికి వచ్చేశారు నాలుగు నెలల వ్యవధిలోనే అటూ ఇటూ గోడలు దూకేసి రెండు పార్టీల్లోనూ చర్చగా మారారు ఓదలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ను దగ్గరుండి ఢిల్లీ తీసుకెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేర్పించడంతో మాజీ ఎమ్మెల్యేకు హస్తం పార్టీలో అంతా సాఫీగానే ఉంటుందని ఆశించారు ఓదలు భార్య భాగ్యలక్ష్మి జెడ్పీ చైర్పర్సన్ కావడంతో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పీసీసీ పెద్దలు అభిప్రాయపడ్డారు వచ్చే ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ ఖాతాలో పడినట్టేనని లెక్కలేశారు కానీ చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వర్గం ఓదలు దంపతులను బుక్కిరిబిక్కిరి చేసింది దాంతో ఎంత వేగంగా కాంగ్రెస్ లో చేరారో అంతే వేగంగా బయటకు వచ్చేశారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఓదలు మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విబ్గాను పనిచేశారు గత ఎన్నికల్లో ఓదలకు కాకుండా బాల్కాసుమన్ కు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ ఓదలు భార్యకు జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు ఈ మార్పులు చేర్పులతో టీఆర్ఎస్ లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని భావించారో ఏమో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు చిక్కారు కానీ చెన్నూరు కాంగ్రెస్ లో ప్రేమ్సాగర్ రావు వర్గానికి ఈ చేరికలు రుచించలేదు అక్కడ ప్రేమ్సాగర్ రావు అనుచరుడు టికెట్ ఆశిస్తున్నారు దాంతో బోదలకు లేక పొగబెట్టారు అనే టాక్ నడుస్తోంది క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు వెళ్లే వరకు సమస్య తీవ్రత పెరిగింది సీన్ రివర్స్ అయినట్టు చెబుతున్నారు కాంగ్రెస్ లో ఓదలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన టీఆర్ఎస్ వెంటనే ఆయనతో టచ్ లోకి వెళ్లింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తున్న క్రమంలో సైలెంట్ గా మాజీ ఎమ్మెల్యేను ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారు సీఎం కేసీఆర్ అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సతీ సమేతంగా తిరిగి గులాబీ కండువా కప్పేసుకున్నారు నేతలు అంతా కలిసి నవ్వులు చిందించారు అయితే సొంత గూటికి చేరిన బోధలు దంపతుల రాజకీయ భవిష్యత్ ఏంటి అధిష్టానం వారికి ఏ హామీ ఇచ్చిందనేది ప్రశ్న అలాగే కాంగ్రెస్ శిబిరంలోనూ చర్చ సాగుతోందట పార్టీ బలోపేతానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనే వాదన ఉందట రానున్న రోజుల్లో కాంగ్రెస్తో చేరాలని అనుకున్న వారికి చెన్నూరు ఘటన ప్రతికూల సంకేతాలు పంపుతుందని అభిప్రాయపడుతున్నారట